దూరంగా ఉన్న ఒక పట్నంలో రాణి అనే అమ్మాయి ఉండేది. రాణి చాలా నెమ్మదస్తురాలు, అలాగే తెలివైన అమ్మాయి. కాని తనకి ఒక లోటు ఉండేది. తన తలపైన చాలా తక్కువ జుట్టు ఉండేది. దానివల్ల తన మిత్రులందరూ తనని వెక్కిరిస్తూ ఉండేవారు. రాణి తల మీద అస్సలు జుట్టు లేదు. కొన్నాళ్ళకి రాణికి గుండైపోతుంది. రాణి తన స్నేహితురాళ్లు చేసే హాస్యాన్ని మౌనంగా భరించేది. అయినా ఎప్పుడూ తన స్నేహితురాళ్లకి సాయం చేస్తూనే ఉండేది. అయ్యో, నేను బాల్ని ఇంట్లోనే మర్చిపోయానే, ఇప్పుడు ఎలా ఆడుకుందాం? తీసుకోండి, నా దగ్గర ఇంకో బాల్ ఉంది. రాణి మంచిగా ప్రవర్తించినా సరే తన క్లాస్లో ఉన్న అమ్మాయిలందరూ తనకి దూరంగా ఉండేవారు. వాళ్లంతా కలిసి భోజనం చేసేవారు, చదివేవారు, ఆడేవారు. కాని రాణి ఒంటరిగానే ఉండిపోయేది. ఒకరోజు రాణి ఒక మూల కూర్చుని ఏడుస్తూ ఉంది. భగవంతుడా, నేనెవరికి అన్యాయం చేయలేదు, మరి నన్ను మీరిలా ఎందుకు పుట్టించారు? ఏ అమ్మాయి నాతో స్నేహం చెయ్యటం లేదు? అప్పుడే రాణికి ఒక గొంతు వినిపించింది. ఏడవద్దు రాణి. రాణి తల పైకెత్తి చూసేసరికి అక్కడ తన ఎదురుగా ఒక మెరుస్తున్న దువ్వెన ఉంది. ఇక ఆ మాటలు ఆ దువ్వెనే మాట్లాడుతోంది. నువ్వెవరు? నేనొక మాయలున్న దువ్వెనని. నువ్వు చేసే మంచి పనులకి సంతోషించి నేను నీ దగ్గరకొచ్చాను. ఆ దువ్వెన మాట్లాడటం చూసిన రాణి చాలా ఆశ్చర్యపోయింది. ఏంటి, నువ్వు నిజంగానే నాకు సహాయం చేయగలవా చెప్పు. నాకు తక్కువ జుట్టుండడం వల్ల ఇక్కడ అందరమ్మాయిలు నన్ను ఏడిపిస్తూ ఉంటారు. నువ్వు నాకేమైనా సహాయం చేయగలవా చెప్పు. నేను నీకు సహాయం చేస్తాను. రాణి ఆ దువ్వెనని ఇంటికి తీసుకొచ్చింది. ఇక దాంతో జుట్టుని దువ్వుకుంది. ఒంటరిగా ఉన్నప్పుడు తను ఆ దువ్వెనతో తన మనసులో మాటలు చెప్పుకునేది. నీకు తెలుసా దువ్వెన, ఇవాళ క్లాస్లో టీచర్ ఒక టెస్ట్ పెట్టారు నాకు. మరి నాకేమో పూర్తి మార్కులు వచ్చాయి తెలుసా? ఓ అవునా? కానీ ఇప్పటికీ క్లాస్లో నాకొక్క ఫ్రెండ్ కూడా లేరు. అందరూ నా పట్ల చెడుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. నాకొక మంచి ఫ్రెండ్ కావాలి. ఆ మాయా దువ్వెన రాణి సమస్యలను చాలా శ్రద్ధగా వినేది. నెమ్మదిగా మాయా దువ్వెనతో దువ్వుకోవడం వల్ల రాణి చదువులో మొదటి ర్యాంకు తెచ్చుకునేది. అలాగే తన జుట్టు కూడా చక్కగా పెరగటం మొదలుపెట్టింది. దాంతో తను చాలా అందంగా మారిపోయింది. రాణి అందాన్ని చూసి ఇప్పుడు రాణి క్లాస్లో అమ్మాయిలందరూ తనతో స్నేహం చేశారు. అబ్బా రాణి, ఉన్నట్టుండి అకస్మాత్తుగా నీ జుట్టు ఇంత పొడవుగా అందంగా ఎలా మారిపోయింది? రాణి ఎవ్వరికీ తన మాయా దువ్వెన గురించి చెప్పనే లేదు. కాని తన స్నేహితురాలు మాత్రం తన మాయా దువ్వెనతో మాట్లాడడం చూసేసింది. మాట్లాడే మాయా దువ్వెన? అవునా, అయితే ఇదన్నమాట రహస్యం. ఆ మాయా దువ్వెన వల్లే రాణి జుట్టు ఇంత అందంగా మారిపోయిందన్నమాట. మరుసటి రోజు రాణి కళ్ళు కప్పి తన స్నేహితురాలు ఆ మాయా దువ్వెనని తీసుకుని అక్కడ అటువంటిదే మరొక దువ్వెనని పెట్టేసింది. రాణి ఆ మాయా దువ్వెనతో మాట్లాడినప్పుడు ఆ దువ్వెన ఏ సమాధానమూ ఇవ్వలేదు. మాయా దువ్వెన ఎందుకు మాట్లాడటం ఆపేసింది? ఏం జరిగింది? నేనేమైనా పొరపాటు చేశానా? అటు రాణి స్నేహితురాలు మాయా దువ్వెనతో తన జుట్టు దువ్వుకోగానే తన జుట్టు మొత్తం రాలిపోయింది. తను అద్దంలో తన పరిస్థితిని చూసుకుని ఏడవటం మొదలుపెట్టింది. ఓరి దేవుడా, నా జుట్టు, ఇప్పుడు నేను ఎలా బయటకు వెళ్ళను?
స్నేహితురాలు ఏడవటం విన్న రాణి అక్కడికొచ్చి తను మాయా దువ్వెనని అలా ప్రార్థించింది. తన స్నేహితురాలి జుట్టుని కూడా తనలాగే ఒత్తుగా పొడవుగా నల్లగా మార్చమని అడిగింది. ఈసారి తన స్నేహితురాలు దువ్వెనతో దువ్వుకోగానే తన జుట్టు ముందుకన్నా ఒత్తుగా ఇంకా ఎంతో అందంగా మారిపోయింది. రాణి స్నేహితురాలు తను చేసిన తప్పుని తెలుసుకుంది. నువ్వు నాకు చాలా సహాయం చేశావు రాణి. ఇవాల్టి నుండి నువ్వు నాకు, నేను నీకు ఇద్దరం ప్రియమైన మిత్రులుగా ఉందాం. నేను ఎల్లప్పుడూ నీతో స్నేహాన్ని కొనసాగిస్తాను. రాణి, నీ మంచి ఆలోచన అలాగే మంచి ప్రవర్తన వల్ల ఇవాళ నీకు ఒక మంచి స్నేహితురాలు దొరికింది. ఇప్పుడు నా పని పూర్తయ్యింది. మీరిద్దరూ ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఉండండి. హస్తిపూర్లో బాగా సన్నగా ఉన్న ఒక రైతు ఉండేవాడు, నైన్సుక్. నైన్సుక్ అలా సన్నగా అయిపోవడానికి కారణం తన కఠినమైన పరిశ్రమ. నైన్సుక్ పొలంలో బాగా రాళ్లుండేవి. తనకి తన భూమిని దున్నడానికి చాలా ఎక్కువ కష్టపడాల్సి వచ్చేది. నైన్సుక్కి అసలు పిల్లలే లేరు. ఇక నైన్సుక్ భార్య ఎప్పుడూ ఏవో ఒక కోరికలు కోరుతూ ఉండేది. నీకు తెలుసా, మా బావగారు మా అక్క కోసమని చాలా విలువైన బనారస్ చీర కొనిపెట్టారు. కాని మీరున్నారే, నేను మామూలు చీర కొనివ్వమని అడిగినా సరే మీరు మాత్రం 2-3 నెలల దాకా అస్సలు కొనరు. మీ బావగారి పొలాల్లో బాగా పంటలు పండుతూ ఉంటాయి, అందుకే వాళ్లకి మంచి సంపాదన కూడా ఉంది. కానీ నీకు మన పొలం సంగతి తెలిసిందే కదా, ఎంత కష్టపడినా సరే కాస్త పంటే చేతికి వస్తుంది. ఇక నువ్వే చెప్పు, నన్నేం చేయమంటావో. అయితే ఈ పొలాన్ని అమ్మేయండి, మనం వేరే ఇంకెక్కడైనా పొలం కొనుక్కుందాం. ఎప్పటికీ అలా చేయను, ఇవి మా తాతల నాటి పొలాలు, నేను ఎప్పటికీ వీటిని అమ్మను. అయితే సరే, ఎప్పుడు ఇంకా ఇలాగే బాధపడుతూ ఉండండి. ఆ రోజు రాత్రంతా నైన్సుక్ దిగులుతో సరిగ్గా నిద్రపోలేదు. కాని తనకి నిద్ర పట్టిన వెంటనే తన కలలోకి తన నాన్నగారు వచ్చారు. నాన్నగారు, మీరా? అవును బాబు, నైన్సుక్ నేనే. ఈరోజు నువ్వు కోడలు గొడవ పడ్డం విన్నాను. దీనంతటికీ అసలు మన పొలాలే కారణం బాబు. నాన్నగారు, రమాకి నన్ను ఏదో ఒకటి అంటూ ఉండటం అలవాటే. మీరస్సలు దిగులు పడకండి, నేను మన పొలాల్ని ఎప్పటికీ అమ్మను. నేను ఊహించినట్టే నువ్వు చెప్పావు నాయనా. ఇక అందుకే నీకు సహాయం చెయ్యడానికి నేను నీ నాగలిలో నా శక్తులన్నీ నింపుతున్నాను. సంతోషంగా ఉండు నాయనా. అలా అని నైన్సుక్ వాళ్ల నాన్నగారు మాయమైపోయారు. అప్పుడు ఆ రోజు రాత్రి నాగలి మెరిసిపోతోంది. ఆ మరుసటి రోజు నైన్సుక్ రోజూలాగానే తన పొలంలో పనులు చేయడానికి చేరుకున్నాడు. మరి ఎప్పుడైతే నైన్సుక్ తన నాగలిని చేత్తో ఎత్తాడో ఆ నాగలి తనంతట తనే పనిచేయడం మొదలుపెట్టింది. ఆ నాగలి కాసేపట్లో పొలం మొత్తాన్ని దున్నేసింది. ఎండిపోయి రాళ్లు ఉన్న భూమిని కూడా ఆ నాగలి చాలా బాగా దున్నేసింది. ఇదంతా చూస్తున్న నైన్సుక్కి అసలేవీ అర్థం కాలేదు. ఏ భూమినైతే తను ఎన్నడూ దున్నలేకపోయేవాడో, ఆ రోజు అది అంత సులువుగా ఎలా దున్నుకుపోయింది? ఆ తరువాత నైన్సుక్ సంతోషంగా విత్తనాల్ని నాటాడు. ఇక ఇవాళ సూర్యాస్తమయం సమయానికి నైన్సుక్ సంతోషంగా ఇంటికి చేరుకున్నాడు. ఏమైందండి, ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు? ఇవాళ జరిగిందంతా కూడా నాకు అర్థం కావడం లేదు. ఏంటి మీరనేది? ఇవాళ మన నాగలి దానంతట అదే పొలం దున్నటం మొదలు పెట్టింది. దానంతటా అదేనా? అయినా అలా ఎలా సాధ్యమండి? అదే కదా నాకు అర్థం కావడం లేదు. కాని ఏదేమైనా ఇవాళ నా పొలం మొత్తం చాలా బాగా దానికదే దున్నుకున్నది. ఇక మనం పంట కోసం ఎదురు చూడాలంతే. రమాకి అంతా గందరగోళంగా ఉంది. నైన్సుక్ పొలంలో మొలకలు వచ్చాయి. ఇక మరికొద్ది రోజుల్లో పొలంలో పంట బాగా పండింది. కొన్నాళ్ల తరువాత నైన్సుక్ రమాని తన పొలానికి తీసుకొచ్చాడు. ఇక ఆ పంటను చూసి, ఓరి దేవుడా,
ఈ భూమి అసలు బైరుగా ఉండేది కదా? అవును, కాని ఇప్పుడు కాదు. కాని ఇప్పటికి నాకు దీని కారణాలు అర్థం కావడం లేదు. ఆ తరువాత ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. ఇంటి గోడకు వేళ్లాడుతున్న తన తండ్రి చిత్రపటాన్ని చూస్తూ ఉండగా నైన్సుక్కి ఆ కళ గుర్తుకు వచ్చింది. రమా, ఇదంతా మా నాన్నగారి దీవెనలే. నైన్సుక్ తనకి వచ్చిన కళ గురించి రమాకి మొత్తం వివరించాడు. ఓరి భగవంతుడా, మామయ్యగారు, మీకు చాలా కృతజ్ఞతలు. ఇవాళ మీ వల్ల మేము ఎన్నడూ లేనంత సంతోషంగా ఉన్నాము. అలాగే నన్ను క్షమించండి మామయ్యగారు, నేను మీ అబ్బాయిని మీ పొలాన్ని అమ్మేయమని తప్పుగా మాట్లాడాను. ఇక మీదట నేను ఎప్పుడూ అలా మాట్లాడను మామయ్యగారు. ధన్యవాదాలు మామయ్యగారు. నైన్సుక్ కూడా తన తండ్రికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఇక వాళ్ళిద్దరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నారు. అందుకే అంటుంటారు, మన పూర్వీకులు ఎప్పుడూ మన మంచే కోరుకుంటారు అని. దేవ్గఢ్ అనే పేరుగల గ్రామంలో దీనానాథ్ అనే ఒక ముసలి వ్యక్తి నివసించేవాడు. దీనానాథ్కి ఇద్దరు కొడుకులున్నారు. కాని ఇద్దరూ ఎన్నో సంవత్సరాల క్రితం గ్రామాన్ని వదిలి పట్టణంలో ఉండిపోయారు. ఇదే కారణం చేత గ్రామంలో దీనానాథ్ ఇంకా అతని భార్య చందా ఒంటరిగానే ఉండిపోయారు. చందా ఇంకా దీనానాథ్ ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారు. ఎంత ముసలి వయసు అయినప్పటికీ చందా గ్రామంలోని బావి నుండి నీళ్లు తేవటానికి వెళ్తూ ఉండేది. ఇదిగో పెద్దమ్మా, కొంచెం మీ వయసు చూసుకోండి. నాకు చెప్పొచ్చు కదా నీళ్లు నేను తెచ్చేదాన్ని. నువ్వు ఒక్కరోజంటే తీసుకొస్తావు, కానీ నేను నీకు ప్రతిరోజు చెప్పగలనా ఏంటి? దానికంటే కూడా నా పని నేనే చేసుకోవటం మంచిది కదా. చూడు పెద్దమ్మా, మీరు ప్రతిరోజు తెమ్మన్నా సరే ఇక నేను ప్రతిరోజు మీ ఇంటికి నీళ్లు తీసుకొస్తాను. భగవంతుణ్ణి నిన్ను చల్లగా చూడాలి తల్లి. కానీ నా కాళ్ళు చేతులు పనిచేస్తున్నంతకాలం నా పని నేనే స్వయంగా చేసుకుంటాను. చందా కుండ తీసుకుని అలా ఇంటివైపుకి బయలుదేరింది. దీనానాథ్ కూడా తన పొలం పని తనే చేసుకునేవాడు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక ఇప్పుడు చందా సరిగ్గా నడవను కూడా నడవలేకపోతోంది. నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను, అడవికి వెళ్ళి నా కోసం చేతికర్ర తీసుకురమ్మని. కనీసం నాకు చేతికర్ర సహాయం అయినా ఉంటుంది కదా. సరే, ఈరోజు నేను అడవికి వెళ్ళి నీకోసం చేతికర్ర తీసుకొస్తాను. దీనానాథ్ అడవి వైపుకి బయలుదేరాడు. అతను అక్కడా ఇక్కడా చూసుకుంటూ వెళ్లాడు. అతనికి ఏదైనా కర్ర మంచిగా అనిపిస్తే అతను దాన్ని ఒకసారి తీసి చూసేవాడు. లేదు లేదు, ఇది వద్దు, ఇది మరీ వంకరగా ఉంది. ఇప్పుడు దీనానాథ్ అడవిలో ఎలాంటి ప్రదేశానికి చేరుకున్నాడంటే అక్కడికి అతను ఇంతకు ముందు ఎప్పుడూ వెళ్లలేదు. ఇదేం ప్రదేశం? నేనైతే ఇక్కడికి ఎప్పుడూ రానేలేదే. భలే, ఇక్కడ చక్కటి పూలు కూడా ఉన్నాయి. దీనానాథ్ ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ అప్పుడే అతని దృష్టి పక్కన ఉన్న ఒక కర్ర మీద పడింది. అతను వెళ్లి అది తీసుకున్నాడు. అరే భలే, ఈ కర్ర చాలా బాగుంది, పోనీలే, చందా పని మొత్తానికి పూర్తయింది. దీనానాథ్ కర్ర తీసుకుని ఇంటికి బయలుదేరసాగాడు. ఇంటికి చేరుకుని దీనానాథ్ ఆ కర్రని చందాకి ఇచ్చాడు. చందా ఆ కర్ర తీసుకుని దానిని పరీక్షించడం మొదలుపెట్టింది. చందా ఆ కర్రని నేల మీద 3 సార్లు కొట్టింది. అప్పుడు ఆ కర్ర దానంతటాది గాలిలో ఎగరటం మొదలుపెట్టింది. ఇదేంటి? నాకు తెలీదు. అప్పుడే కర్ర లోపల నుంచి ఒక మాయల వ్యక్తి బయటికి వచ్చాడు. నేను ఈ మాయాల కర్రకి బానిసని. మీరు ఈ కర్రని 3 సార్లు నేల మీద కొడితే
నేను మీ ముందు ప్రత్యక్షమైపోతాను, పైగా మీ ప్రతి ఆదేశాన్ని పాటిస్తాను. ఓరి దేవుడా, అయితే ఒక పని చెయ్యి, వెళ్ళు, వెళ్ళి రెండు కుండల నీళ్లు తీసుకునిరా. మాయల వ్యక్తి అక్కడి నుండి మాయమయ్యి కొన్ని క్షణాలలోనే రెండు కుండల నీళ్లతో తిరిగి వచ్చాడు. అద్భుతం! ఇప్పుడు ఒక పని చెయ్యి, మా వాకిలంతా శుభ్రం చెయ్యి. చిటికెలో వాకిలి మొత్తం శుభ్రమైపోయింది. మాయల వ్యక్తి వాళ్ల ప్రతి ఆదేశాన్ని పాటిస్తూ వచ్చాడు. ఇప్పుడు దీనానాథ్ ఇంకా చందాల జీవితం ఇంతకు ముందు కంటే చాలా సులువుగా అయింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ల దగ్గర ఒక సహాయకుడు ఉన్నాడు. వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళు అతనిని అడిగేవారు. ఇప్పుడు వాళ్ల ఇంట్లో మంచి మంచి వంటకాలు, మంచి మంచి వస్తువులు ఉన్నాయి. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ వాళ్ల పక్కింటి వ్యక్తి బీకు అది చూసి ఓర్వలేకపోయాడు. ఇంతకీ ఈ ఇద్దరి ముసలమ్మ ముసలైన దగ్గర ఇంత డబ్బు ఎక్కడ్నించొచ్చింది? ఏది ఏమైనా ఈరోజు వీళ్ళ ఇంటి నుండి ఖరీదైన వస్తువులన్నీ దోచుకుంటాను. అర్ధరాత్రి సమయంలో బీకు దీనానాథ్ ఇంట్లోకి చొరబడ్డాడు. అతను మొత్తం ఖరీదైన వస్తువులన్నీ పోగు చేయటం మొదలుపెట్టాడు. కాని అప్పుడే చందాకి భీకు అడుగుల శబ్దం వినిపించింది. తను చటుక్కున లేచింది. పైగా తను తన కర్రని 3 సార్లు కొట్టింది. మాయల వ్యక్తి బయటికి వచ్చాడు. ఆ దొంగకి బుద్ధి చెప్పు. అప్పుడే చందా చేతిలోని కర్ర గాలిలో ఎగరటం మొదలుపెట్టింది. అప్పుడది దొంగ మీద మండిపడింది. కాపాడండి, కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి. కర్ర కొంచెం కూడా ఆగకుండా భీకుని చితకబాదుతూనే ఉంది. పైగా అర్ధరాత్రి భీకు గ్రామంలో పరుగులు తీయటం మొదలుపెట్టాడు. అలా కర్ర అతన్ని వెంబడిస్తూనే ఉంది. కాపాడండి, ఎవరైనా నన్ను కర్ర బారి నుంచి కాపాడండి. అక్కడ దీనానాథ్ ఇంకా చందా నవ్వుకుంటూ ఉండిపోయారు. అందుకే అంటుంటారు, ఎవరూ లేని వాళ్లకి ఆ భగవంతుడే అండగా ఉంటాడు అని. పైగా ఈ మాయల కర్ర దీనానాథ్ ఇంకా చందాలకి భగవంతుడు ఇచ్చిన వరం అనిపించుకుంది. హాయ్, నేనే షైని. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అరే, ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.